అప్పుడు ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు ఆ ఛాన్స్ తీసుకోమంటే, ఇప్పుడు అజ్ఞాతవాసి అనే సినిమా ఫ్లాప్ అయింది, దాని వలన నెక్స్ట్ సినిమా మీద చాలా తక్కువ థియేటర్ రిలీజ్ చేస్తారా? కాదు కదా, తనకున్న స్టార్డమ్ తనకుంటది. ఆ టైంలో ఏదో వచ్చి అది అవ్వలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం ఆలోచించాలి, అప్పుడు నాకు ఓట్లు వేయనందుకు జనం రిగ్రెట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు జగన్ ని ఎన్నుకుని అష్టకష్టాలు పడుతున్నారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకుని నాకు గుద్దేస్తారు అన్న కాన్ఫిడెన్స్ రావాలి కదా. అది రానప్పుడు మీ అందరం కలిసి జాగ్రత్తగా చేస్తేనే ఛాన్స్ ఉంది జగన్ ని దింపటానికి. అంటే ఇంకో విధంగా మీరేమంటున్నారు, జగన్ మీద వ్యతిరేకత అంత లేదు అని మీరే ఒప్పుకుంటున్నారు కదా. ఇక్కడ వ్యూహాన్ని క్లోజ్ చేసినప్పుడు శపథం స్టార్టింగ్ ఏం టచ్ మీద వెళ్తున్నారు? శపథం స్టార్టింగ్ ఇస్ పోస్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత. ఓకే, ఏంటి అది? అందులో అడ్మినిస్ట్రేటర్గా చూపించారా లేకపోతే చూపెట్టారు. నేను బేసిక్ లా క్యారెక్టర్ నేను క్యారెక్టర్ స్టడీ చేస్తాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. వ్యూహం ఆర్ శపథం దే ఆర్ నాట్ డాక్యుమెంటరీస్. ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్, క్యారెక్టర్ స్టడీ. ఎట్లా ఉంది తన క్యారెక్టర్? సీఎం అయ్యాక ఒక ఏకఛత్రాధిపత్యం వహించాలా, అందరి మీద ఆధిపత్యం వహించాలి అనేటువంటి యాటిట్యూడ్ కనిపిస్తోంది మీకు? అబ్సల్యూట్ గా నాకు అనిపిస్తుంది. అదేంటి, దీంట్లో ఒకటి, నేను ఆయన్ని కలిసిన రీసెర్చ్ టైంలో నేను కలిసిన ఒక 3-4 సార్లు అవ్వచ్చు, ఆయన బాగా దగ్గర ఉన్న ఆయన ఇన్నర్ సర్కిల్ కోటరీతో మాట్లాడడం అవ్వచ్చు, అంతకు ముందు చాలా పర్సనల్ గా పరిచయం ఉన్న మనుషులు ఉండొచ్చు. నేను ఎవరిని మాట్లాడినా ఈ యాంగిల్ మీరు ఏదైతే చెప్పారో అబ్సల్యూట్ గా అది లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మహారాజు అని అనేవాడు ఎక్కడ ఒక ఒక ఫోన్ మీద కూర్చుంటాడు, కూర్చుని ఇది అది అని ఆర్డర్స్ ఇస్తూ ఉంటాడు, అతను ఎంజాయ్ చేయొచ్చు ఆ పొజిషన్. మీరు ఇక్కడ ఇక్కడ తను తీసుకుని తను ఇనిషియేట్ చేసుకునే స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో తను చేసిన రిఫార్మ్స్ కానీ ఏదైనా సరే కంటిన్యూస్లీ ఈజ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ వాట్ బెస్ట్ టు డూ ఫర్ ద పీపుల్. అన్నిటికన్నా ఎక్కువ నేను స్ట్రాంగ్ గా నమ్మేది ఏంటంటే వాదార్పు యాత్ర టైంలో హీ హ్యాడ్ ఎ చేంజ్ ఆఫ్ హార్ట్ అనేది నా స్ట్రాంగ్ నమ్మకం. ఎందుకంటే వాదార్పు యాత్ర ఇందాక నేను చెప్పినట్టు అప్పుడు ఎప్పుడు జరగలేదు. ఓదార్పు యాత్రలో పీపుల్ ఇచ్చిన తనకి చూసి నా మిగతా లైఫ్ అంతా నీ వీళ్ళ కోసమే కష్టపడాలి, అదొక్కటే నా ధ్యేయం అని జగన్ 100% ఫిక్స్ అయిపోయాడని నేను గాఢంగా నమ్ముతున్నాను. అదే థాట్ ప్రాసెస్ నుంచి వస్తుంది. సో దాంట్లో మీరు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మీకు కొంతమందికి మాట్లాడటం కానీ కొంతమంది వినటానికి కానీ లేకపోతే మీకు ఒక లిమిటేషన్ ఆఫ్ టైం ఉంటుంది, లిమిటేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, లిమిటేషన్ ఆఫ్ మెంటల్ ఎఫర్ట్ ఉంటుంది. ఆబ్వియస్లీ కొంతమంది శత్రువులు తయారవుతారు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని.